లక్ష్మీనారాయణ గారికి అయితే తెలుగుదేశం పార్టీ దెబ్బ గట్టిగానే పడేటట్టుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఆ కోపం అయ్యా అంటే, ఏమైనా కొద్ది ఓట్లు చీలుస్తారేమో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేస్తారు. గతంలో జేపీ గారు పోటీ చేసినప్పుడు 3% ఓట్లు చీల్చారు. 2009లో తెలుగుదేశం పార్టీ జేపీని ప్రమోట్ చేసింది. ఓ రంగ పరోక్షంగా అక్కడ కుక్కట్పల్లి మార్చింది ఆయన. దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 3% ఓట్లు చీలిస్తే దాని వల్ల తాము నష్టపోయామన్నటువంటిది నమ్ముతుంటుంది ఇప్పుడు. అందుకనే అప్పటి నుంచి జేపీని తొక్కేయడం ప్రారంభించారు వాళ్ళ అనుకూల మీడియా వీళ్ళంతా. తర్వాత వచ్చినటువంటి జేడీ లక్ష్మీనారాయణ కూడా తొక్కే ప్రయత్నం ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా జేడీ లక్ష్మీనారాయణ గారు సొంత పార్టీ పెట్టుకున్న నేపథ్యంలో కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవి ఇస్తే ఆ పార్టీలో చేరతానని అన్నటువంటి వ్యక్తి ఆయన. తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఎవరిస్తానంటే ఆ పార్టీలో చేరతానన్నారు. ఏ పార్టీ పట్టించుకోలేదు. సరేలే, ఎంపీ అయితే చాలని పోటీ చేశారు, ప్రజలు పట్టించుకోలేదు, ఓడిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బెదవాడ వన్ టౌన్ లో వంటింటి పొడులు చేసే సంస్థతో కొనిపించాలని చూశారు. 5 ఏళ్ళు ఏదో ఒక పార్టీ పిలవకపోతుందని ఎదురు చూశారు. తూచక లాభం లేదనుకుని తానే ఒక పార్టీ పెట్టేశారు, ఆయనే లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు ఆయనే 175 అసెంబ్లీ సీట్లు ఇవ్వచ్చు, 25 లోక్సభ టికెట్లు ఇవ్వచ్చు, జయ భారత్ పార్టీ అనేటువంటిది పెట్టింది అందుకే అంటూ విమర్శల పర్వం ప్రారంభించింది. తద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఎవరినైనా సరే 2 ఓట్లు చీలుస్తారనుకుంటే వాళ్ళ సంగతి తేల్చడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది.